ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నాను. విశాఖపట్నానికి మహర్దశ పట్టబోతుంది, మీరు రాసుకోండి. విశాఖపట్నానికి మరొకసారి చెప్తా ఉన్నాను, మహర్దశ పట్టబోతా ఉంది. రెండవ అంశం నేను ఏదైతే చెప్పానో, కుటుంబానికి అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలు మౌలిక సదుపాయాల్లో ఏ రకంగా అభివృద్ధి సాధిస్తామన్నటువంటి దానిలో ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కంకణం కట్టుకున్నారన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని సామాజిక వర్గాలని, అన్ని ప్రాంతాలని సమాంతరంగా, ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ అభివృద్ధి అన్నటువంటిది జరుగుతుంది అని నేను మీకు పదే పదే నేను చెప్పుకుంటా ఉన్నాను. గతంలో విశాఖపట్నంకి ఫిలిం సిటీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, బీఆర్టీఎస్ వచ్చినా, ఏదొచ్చినా కూడా అప్పట్లో ఐటీ రంగం వచ్చినా అది వైఎస్ఆర్ ఘనతేనని చెప్పుకోవడంలో మనం ఏం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. పోలవరం నుంచి విశాఖపట్నానికి నీరు రాబోతున్నా అది వైఎస్ఆర్ జగన్ గారిలో పట్టుదలే అన్నటువంటి విషయం కూడా సందేహం లేదు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకి మొత్తంగా ఉత్తరాంధ్రకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. విశాఖపట్నం మీ అందరికీ కూడా తెలుసు, ఇది సాంస్కృతికంగా, వాణిజ్యంగా, ఉద్యోగ ఉపాధి కేంద్రంగా రాజధాని అన్నటువంటిది. నేను రాజధాని అనంటే మీరు మరో రకంగా భావించవద్దు, ఉద్యోగానికి, సాంస్కృతిక రంగానికి, వాణిజ్యానికి, ఉద్యోగ ఉపాధికి రాజధాని అన్నటువంటి విషయంలో సందేహం లేదు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. తెలుగుదేశం హయాంలో విశాఖ అంటే భూకుంభకోణాలకి కేంద్రం. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం జగన్ గారి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నటువంటిది ఫామ్ చేయడం జరిగింది. వ్యక్తి ఎంతటి పెద్దవాడైనా, ఏ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా భూకుంభకోణాలకు పాల్పడినట్లయితే తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అదే అన్నటువంటిది మన ఒక ధ్యేయంగా ఈ సిట్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సిట్ పరిధిని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిధిని పెంచేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సిట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కన్సెంట్ తీసుకున్న తర్వాత సిట్ సభ్యుల్ని కూడా, అధికారులను, మరికొంతమంది అధికారులను కూడా సిట్లోకి తీసుకురావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. పరిస్థితులన్నీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం, అభివృద్ధి అన్నటువంటిది ప్రాధాన్యమైనటువంటి విషయం. మీ అందరికీ కూడా తెలుసు, 5 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎంత పెద్ద పీట వేసింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉద్యోగ కల్పన విషయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే రకంగా అభివృద్ధి కొనసాగించాలనని ప్రజా శ్రేయస్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యమన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఒక 2.5 దశాబ్దాల పాటు, ఒక 20-25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారనని విశ్వాసం వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ నివేదికను గత ప్రభుత్వం బయట పెట్టలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిపోర్టుని పరిశీలించడం జరిగింది. అది చాలా విషయాల్లో ఇన్కంప్లీట్గా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులని ప్రొటెక్ట్ చేసే విధంగా వారు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూకుంభకోణాలు, దుర్మార్గాల్ని బయట పెట్టకుండా దాంట్లో చాలా వరకు కప్పిపుచ్చడం జరిగింది. కాబట్టి అందుకనే స్కోపును మరింత పెంచి వారు ఎవరైతే
ఈ యొక్క భూ ఆక్రమణలకు పాల్పడ్డారో, ప్రజలను బోగస్ డాక్యుమెంట్స్ అన్నీ సృష్టించి ఆ యొక్క భూములన్నింటినీ, పేద ప్రజల భూములన్నింటినీ కూడా లాక్కున్నారో, వాటిని అన్నింటినీ కూడా వారందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి శిక్షించాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటి శిక్షణ సెట్ని స్పెషల్ ఇన్వెస్టిగేట్స్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ పరిధిని పెంచాలన్నది సీఎం గారికి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. విశాఖపట్నం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి జీవో ప్రకారం కవర్ అవుతాయి. ఇప్పుడు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న తర్వాత ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు అన్నటువంటిది విశాఖపట్నం సిటీ ఆనుకుని ఉన్నటువంటి మండలాలు మాత్రమే కాదు, యలమంచిలి, అనకాపల్లి, మరి పెందుర్తి, పాయకరావుపేట అన్ని దగ్గరలో కూడా ఈ యొక్క కుంభకోణాలు జరిగాయి. కాబట్టి దాని స్కోపును మరింత పెంచి మరిన్ని అధికారుల్ని, మరికొంతమంది అధికారులను కూడా సర్వింగ్ అధికారుల్ని, ఎవరైతే ఇప్పుడు సర్వ్ చేస్తున్నారో ఆ సర్వింగ్ అధికారుల్ని సిట్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. సిట్ వీలైనంత త్వరగా ఇప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 7వ తారీఖు లోపల అన్ని కంప్లైంట్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అది 7వ తారీఖు చాలా కొద్ది సమయం కాబట్టి ఆ సమయాన్ని కూడా పెంచాలనని విజ్ఞప్తులు వచ్చాయి. దాని విషయంలో కూడా సీఎం గారికి నివేదించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక వారి మంత్రులను, వారి శాసనసభ్యులను ప్రొటెక్ట్ చేస్తూ ఏదో తప్పును ఇంకొకరి మీద నెట్టే, ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకుల మీద తప్పును నెట్టేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను, ఏదైతే రిలవెంట్ అంశాలు ఉన్నాయో ఆ రిలవెంట్ అంశాలను ఇప్పటి సిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వారి ఆ యొక్క విచక్షణాధికారం ఆ ఇప్పుడు ఉన్నటువంటి సిట్కి ఉంటుంది. రాజధానికి సంబంధించి గతంలో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆ యొక్క నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాజధాని విషయంలో క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలిచ్చినటువంటి విజ్ఞప్తుల ప్రకారం ఇప్పుడు సిట్కి, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కంప్లైంట్ వస్తేనే దాని మీద ఎంక్వైరీ చేసేటటువంటి అధికారం ఉంది. సుమోటోగా తీసుకునేటటువంటి అధికారం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి. వారు సుమోటోగా వారు కంప్లైంట్ ఇవ్వగలిగినటువంటి స్టేజ్లో లేరు. కాబట్టి సుమోటోగా కూడా సిట్కి ఎంక్వైరీ చేసేటటువంటి అధికారం ఇవ్వండి అన్నటువంటి విజ్ఞప్తులు ప్రజల నుంచి వచ్చాయి. దీన్ని సీఎం గారికి నివేదిస్తాం, ఆయన దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 35 అని అంటే 40 అంటే 40 ఎందుకు అంటారు, 45 ఎందుకు కాదంటారు.
దానికి ప్రతి దానికి ఒక రూల్స్ మీరు నియమ నిబంధనల ప్రకారం వెళ్తారు. Yes, it is the policy of the government of Andhra Pradesh, headed by Sri Jagan Mohan Reddy Garu, to develop all the places in the state, all 13 districts in the state, in an equal manner. Equitable development is the criteria. So there is no point in developing a city like Hyderabad and hand it over to somebody else. So equal development of all the places is very important. మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఉన్నాం. పరిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేయాలని ముందుకొస్తారో వారికి అన్ని సదుపాయాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక వసతులను అన్నింటినీ కూడా కల్పిస్తాం. ఈ యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ప్రతి ఒక్కరికి కూడా అటు పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, సేవారంగం అభివృద్ధి మూటికి సమానమైనటువంటి ప్రాతిపదికన ఈ యొక్క అభివృద్ధిని అన్నటువంటిది చేయడం జరుగుతుంది. జనరల్గా ఇష్యూస్ జరిగేటప్పుడు విషయం అనేది కొంత మాత్రమే బయటకు వస్తుంది, వాళ్ళకి ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితులు. సో అలాంటి సందర్భాల్లో అధికారులు ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని అధికారులు కూడా తక్కువచ్చుకునే అవకాశం ఉండదంటారా? దీన్ని ఎలా సంబంధిస్తారు? మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ సెక్షన్ కింద అయితే కేసులు పెడతారో తప్పు చేసిన వాళ్ళకి అది ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ పెట్టడం జరుగుతుంది. సిఆర్పిసి ఐపీసీని అమెండ్ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అప్పటి ఐపీసీ సిఆర్పిసి ఒకటే, ఇప్పుడు సిఆర్పిసి ఐపీసీ ఒకటే మనం గమనించుకోవాలి. మనం ఏం చేసినా జర్నలిస్ట్ విలువలకి, జర్నలిస్టిక్ సాంప్రదాయాలకి కట్టుబడి ఉండి ఉద్దేశపూర్వకంగా ఇంకొకరి పైన బురద చల్లడం అన్నటువంటిది మానుకోవాలి. దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు టీవీలు కానీ, తెలుగు పత్రికలు కానీ, నేను చెప్పడానికి చింతిస్తా ఉన్నా, నేను గతంలో కూడా చెప్పాను, ఏ రాజకీయ పార్టీల ప్రాతిపదికపైనో కుల ప్రాతిపదికపైనో విడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, మీ అందరికీ కూడా తెలుసు. తెలిసి మీరు ఈ ప్రశ్న నన్ను వేశారు, అయినా కూడా నేను జవాబు చెప్తా ఉన్నా. మీరు ఒక న్యూస్ను రాసేటప్పుడు అది దాంట్లో వాస్తవం ఎంత అన్నటువంటిది గమనించి నిష్పక్షపాతంగా న్యూస్ని న్యూస్గానే రాస్తే మీ యొక్క వ్యూస్ని దానిలో ఇంక్లూడ్ చేయకుండా న్యూస్గానే కానీ ప్రకటిస్తే, ఒకవేళ వ్యూస్ కానీ చెప్పినట్టయితే ఆ వ్యూస్కి ఒక ప్రాతిపదిక అన్నటువంటిది ఉండాలి, లాజికల్గా ఉండాలి. ఉన్నప్పుడు తప్పులేదు రా. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చేసేటటువంటి ఏ పనినైనా కూడా విమర్శించేటటువంటి అధికారం ఫోర్త్ ఎస్టేట్కి ఉంటుంది, ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ ఆ విమర్శలు అన్నటువంటివి సహేతుకంగా ఉండాలి, అంతేకాని వ్యక్తిగతంగానో ఏదో ఒక దురుద్దేశంతోనో ఆ విమర్శ చేస్తే మీరు చెప్పినటువంటి ఆ జీవో తప్పకుండా అమల్లోకి వస్తుంది. జర్నలిస్టుల పైన మన ముఖ్యమంత్రి గారికి అత్యంతమైనటువంటి ప్రేమ, అభిమానం ఉంది. నేను మీ పత్రికా యజమానుల గురించి మాట్లాడలా, జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నా. కొంతమంది పత్రికా యజమానులు జర్నలిస్టులు కాదు, ఆ విషయం పక్కన పెట్టండి. జర్నలిస్టుల యొక్క ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకున్నారు, మీ పట్ల అభిమానం ఉంది. ఎవరిని కేసుల్లో ఇరికించాలన్నటువంటి తాపత్రయం లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. కాబట్టి
దాన్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిందిగా నేను ఎవరైనా ఒకరైనా నేను నిన్న పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ నేతను చంద్రబాబుకి దత్తపుత్రుడు లాంటాడు. దత్తపుత్రుడు రెండు దగ్గరలో పోటీ చేశాడు, భీమవరం కాజువాక. రెండు దగ్గర ప్రజాభిమానం కోల్పోయి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు జోబీలో ఉన్నాడు అన్నటువంటిది గత ఎన్నికలకు ముందే అందరికీ కూడా తెలుసు. 2014లోనే అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఈ దత్తపుత్రుడు. ఆ అప్పుడు తీసుకున్నటువంటి కాల్ షీట్స్, 2000 చంద్రబాబు ఇతర కాల్ షీట్స్ తీసుకున్నాడు, పొలిటికల్ కాల్ షీట్స్. ఆ కాల్ షీట్స్ ఇంకా కూడా ఉన్నాయి, అవి ఇంకా కూడా పూర్తి చేయలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈరోజు కూడా చంద్రబాబుకి ఈ దత్తపుత్రుడు అనేటటువంటి వ్యక్తి తొత్తు మాత్రమేనన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆయన వచ్చి ఇసుక మీదనో లేకుంటే ఇంకొక ఏదో ఒక విషయంగానో ఒక సినిమా హీరోలాగా సినిమా పక్కీలో ఏదో ఒక రకమైనటువంటి ఆవేశంగా పోజులు పెట్టి మాట్లాడినంత మాత్రాన రాజకీయంగా అది ఏ ప్రయోజనము ఉండదన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ఆయనకి చంద్రబాబుకి ఇద్దరు పుత్రులు, ఒక అతను అసలు పుత్రుడు పప్పునాయుడు అయితే ఇంకొక ఆయన దత్తపుత్రుడు. సో నిన్న ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి, సందర్భం వచ్చింది కాబట్టి. చిన్ననాయుడు గారు నిన్న 5 సంవత్సరాలు ఆహార దీక్ష చేశాడు, 5 గంటలు నిరాహార దీక్ష చేశాడు. 5 సంవత్సరాలు ఆహార దీక్ష చేసి ఒక 5 గంటలు నిరాహార దీక్ష చేస్తే ఏదైనా రాజకీయంగా కూడా ప్రయోజనం ఉండదు, ఆయనకి కనీసం ఆరోగ్యపరంగా కూడా ఏ ప్రయోజనం ఉండదు, ఒక గ్రామం కూడా తగ్గుండడు. సో ఈ రకమైనటువంటి నిరాహార దీక్షల వల్ల లేకుండా హీరో హీరోయిక్గా లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి విపరీతంగా చేతులుపి ఏదో స్పీచెస్ పెంచినంత మాత్రాన దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయాడు అన్నారు కదా, మీరు నిరూపించగలరా? ఇప్పుడు చాలా వాటికి మీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు, చాలా ప్రజలకి చాలా మందికి తెలుసు. కోర్టుల్లో వచ్చేటటువంటి 100 కేసుల్లో ఇంచుమించుగా 90 కేసులు పోతా ఉంటాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఒకవేళ సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఆ సాక్ష్యాధారాలు చట్టపరంగా ప్రాసిక్యూట్ చేసేదానికి అంటే ప్రాసిక్యూటబుల్ కేసు ఉండదు. కేసు ఉంటుంది కానీ ప్రాసిక్యూటబుల్ కేసు ఉండదు. అలాంటి సందర్భాలు కోకల్లో ఎక్కువ. కాబట్టి ప్రతిదానికి ఆధారాలు ఉంటాయా సాక్ష్యాధారాలు ఉంటాయా అని అంటే ఉండకపోవచ్చు, కానీ మనస్సాక్షి అన్నటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒకవేళ ఏదైనా పనికి నేను డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకోలేదు అని నేను బుకాయిస్తే నాది నా మనస్సాక్షికి తెలుసు. దానికి ఆధారాలు లేకుండా ఉన్నా కూడా మనస్సాక్షికి తెలుసు. ఈ విషయం ప్రజలు గుర్తించే ఈ యొక్క పవన్ కళ్యాణ్కి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించగలడు అన్నటువంటి నమ్మకాన్ని ఆయన ప్రజల్లో కలిగించుకుంటున్నట్టయితే తప్పకుండా ఒక్క సీటు కాదు, ఆయనకు వచ్చింది ఒక్క సీటే, ఏదో రాజోల్ సీట్ ఒకటే వచ్చింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఎన్ని? సొంతంగా ఆయనే అధికారంలోకి వస్తానని చెప్పి చెప్పాడు మొదట. సో మీరు ప్రజలే బుద్ధి చెప్పారు, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన నిజంగా ఏం చేశాడు, అమ్ముడుపోయాడా లేదా అన్నటువంటిది. మీకు చంద్రబాబుకి అమ్ముడుపోయాడా లేదా అన్నటువంటిది మీరే అర్థం చేసుకోవచ్చు.